మరణం శరీరానిక అంతరంగానిక ఎవరికి శరీరానికి పుట్టినరోజు మరణించే రోజు ఉంటాయి ఈ శరీరం పుట్టడం మన తల్లిదండ్రులకి తెలుస్తుంది వారే దీనికి ఒక పేరు వారికి ఇష్టమైంది పెడతారు ఈ శరీర మరణం మన పిల్లలకి తెలుస్తుంది తరువాత వారు ఈ శరీరం మనం వదిలివేసిన రోజున ప్రతి సంవత్సరం తద్దినాలు పెడతారు మన అందరిలో ఒక అంతరంగం ఉంది ఇది స్వభావాలతో అలవాట్లతో సంస్కారాలతో జ్ఞాపకాలతో అహంకారంతో ఉంటుంది ఇది మనం ఈ శరీరంలోకి ప్రవేశించక ముందు ఉంది ప్రవేశించాక కూడా ఉంది శరీరం వదిలివేసినా కూడా ఉంటుంది ఇది ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు కానీ ఈ అంతరంగాన్ని ఖాళీ చేసుకుని శుద్ధంగా చేసుకునే పని మనదే మనమే చేయగలం కాబట్టి దీని పని మనదే ఎప్పుడు చేస్తుంది అంటే ఏమో దీనికి శరీరానికి ఉన్నట్టు ఆయుర్దాయం లేదు ఇక ఈ శరీరం దీనితో పాటు అంతరంగమే కాకుండా పరమాత్మ దివ్యాంశ కూడా ఉంటుంది అది మనమే దాన్ని ఆత్మ అంటారు అయితే శరీర అంతరంగ సాంగత్య దోషం చేత ఈ ఆత్మ జీవాత్మగా మారింది తిరిగి ఈ జీవాత్మ ఆత్మగా మారాలి అంటే వీటిలో ఉంటూ వీటికి అంటుకోకుండా ఉండాలి ఇలా మన శరీరం మరణించడం మాత్రమే కాదు అంతరంగంలోని మనస్సు మరణించాలి జీవాత్మ ఆత్మగా మారాలి అప్పుడే ఈ ఆత్మ ఆ పరమాత్మలో లీనం అవుతుంది అంతరంగ మరణానికి జీవాత్మ ఆత్మగా పరమాత్మలో లయం కావడానికి మారడానికి ఆత్మజ్ఞాన సాధనలు ఎవరికి వారు చేసుకోవాలి